फ्रेंड्स वेलकम टू माय चैनल। सो ई रोज एम चूडबोतुन्नामंटे मनकु बॉय बेबी सिम्टम्स फर्स्ट ट्रिमेस्टर लो एला उंटुंदी, तर्वाता फर्स्ट ट्रिमेस्टर लो मनकु फुड हैबिट्स एला उंटुंदी दानि गुरिंचि ई रोज मात्लाडबोतुन्नाम अन्नमाट। खच्चितंगा ई वीडियो अनेदि चाला यूस्फुल गा उंटुंदी। रंडि वीडियो लोपलिकि वेल्लिपोदामु। मनकु प्रेग्नेंसी स्टार्ट अयिन तर्वात मन हार्मोन्स अनेदि चेंज अवुतुंदन्नमाट। हार्मोन चेंजेस वलन चाला मार्पुलु अनेदि उंटुंदन्नमाट। कोंतमंदिकि अयिते वामिटिंग सेन्सेशन उंटुंदि, चिन्न चिन्न विषयानिकि कूडा एक्कुव కోపడతారు, ఒక్కొక్కరికి అలా ఉంటుందన్నమాట। సో ప్రెగ్నెన్సీ టైంలో మనకు వచ్చేసి చూస్తే చాలామంది చిన్న చిన్న విషయానికి కూడా అంటే మైండ్ వచ్చి స్వింగ్ అవడము అలాంటా చేస్తారన్నమాట। ఫస్ట్ థింగ్ వచ్చేస్తే మీకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత మీ హార్మోన్స్ అనేది చాలా వరకు అయితే చేంజ్ అవుతుంది। సో దానివల్ల చాలా మార్పులు అనేది ఉంటుందన్నమాట। మనం ప్రెగ్నెన్సీకి ముందు మన బాగా తీసుకుంటున్న ఫుడ్ కూడా మన వల్ల తీసుకోవడానికి కాదన్నమాట। మనకు వచ్చేసి స్టమ్ అంటే చూస్తేనే వామిటింగ్ వచ్చేటట్టు అలాంటిదంతా ఉంటుందన్నమాట। సో అలాంటి సింటమ్స్ అంతా మనకు ఉంటుందన్నమాట। సో ఫస్ట్ వచ్చేసి చూస్తే మనకు ఫస్ట్ ట్రిమిస్టర్లో మనకు ఎటువంటి పార్టిక్యులర్ సింటమ్స్ అనేది ఉంటుందంటే, ఫస్ట్ నుంచి వామిటింగ్ అనేది నా వరకు అయితే చాలా ఎక్కువగా ఉండిందండి। నాకైతే ఫస్ట్ బేబీకి, గర్ల్ బేబీకి అయితే నాకు అస్సలు వామిటింగ్ లేదన్నమాట। నాకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ డెలివరీ వరకు అయితే, నేను డెలివరీలో కూడా అంటే నేను డెలివరీకి వెళ్ళేటప్పుడు కూడా మా అమ్మ ఏదో చేసి ఇచ్చిందన్నమాట। అంటే ప్రతి ఒక్కరోజు ఏదో ఒక కారణం చేత లైక్ నో బ్రష్ చేసినప్పుడు ఆ స్మెల్ అయితే నాకు ఇష్టం ఉండదు, వామిటింగ్ చేస్తాను। తర్వాత ఇంకోటి ఏమంటే మనం ఇడ్లీ పోసేటప్పుడు ఆ ఇడ్లీ ఉంటుంది కదండి, ఇడ్లీ డో స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ అయితే అసలు అంటే తిప్పుకొని వచ్చేస్తుంది అనమాట, అంత ఇదిగా ఉంటుంది। అంటే నాకు బాయ్ బేబీ ప్రెగ్నెన్సీ టైంలో చాలా వరకు అయితే నాకు చాలా చాలా హెల్త్ అంటే ఎక్కువగా ప్రాబ్లం అనిపించింది అనమాట। మళ్ళీ ఇంకొకటి ఏమంటే మనకి అంటే లైట్గా మన స్కిన్ అనేది స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట। మనం ఉన్న కలర్ కన్నా చాలా డార్క్గా అవుతూ ఉంటాం అనమాట, లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది అది స్ట్రెమిస్టర్ మనకు టిల్ డెలివరీ వరకు మనం ఉన్న కలర్ కన్నా మనం చాలా డార్క్గా అయిపోతామన్నమాట। సో అది అలాంటి సింటమ్స్ అనేది ఉంటుంది। నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే, సో మనకు వచ్చి చూస్తే చాలా వరకు అయితే ఇంకొకటి ఏమంటే మన స్కిన్ అనేది చాలా డార్క్గా మారడము, సో అలాంతా అవుతుంది అనమాట। మళ్ళీ ఇంకోటి మనం నేను ఫేస్ చేసిన మేజర్ ప్రాబ్లం ఏమంటే అంటే మనకు అంటే బాడీ మొత్తము పింపుల్స్ లాగా తయారవుతుంది అనమాట। సో పింపుల్స్ లాగా తయారవడము, తర్వాత ఇంకొకటి ఏమంటే అది ఎలా ఉంటుందంటే కొద్దిగా నవ్వగా ఉంటుందన్నమాట, చాలా నవ్వు అనిపిస్తుంది। మళ్ళీ ఇంకొకటి ఏమంటే మన హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుందండి। చాలామంది నేను అంటే చాలా వరకు చూసాను అనమాట, కొంతమంది వచ్చి చెప్తా ఉంటారు హెయిర్ గ్రోత్ బాగుంటుందని చెప్పేసి। నా వరకు అయితే ఏమంటే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉండిందండి। ఫస్ట్ ఒకటి ఏమంటే ఫస్ట్ థింగ్ మనకు అంటే బాయ్స్ ఉండేటప్పుడు మన వల్ల ఎక్కువగా తినడానికి కాదు। మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఎక్కువసేపు అంటే ఎక్కువగా మనం ఏదైనా కూడా ఎక్కువగా మనం ఫుడ్ అయితే తీసుకోలేము, వామిటింగ్ వస్తూ ఉంటుంది, సో అలాంటి ప్రాబ్లమ్స్ అంతా ఉంటుందన్నమాట। సో అందువల్ల మనకేమవుతుందంటే హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, హెయిర్ గ్రోత్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట, అది నేను ఫేస్ చేశాను। మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఫుల్ స్ట్రెచ్ మార్క్స్ అండి, అది యాక్చువల్లీ నేను అనుకునేదాన్ని అనమాట, మనం అంటే డెలివరీ తర్వాత మనము అంటే ఓవర్ వెయిట్ వేసిన తర్వాత మనకు స్ట్రెచ్ మార్క్స్ అనేది వస్తుంది కదా, సో మేబీ నేను అలా అనుకున్నాను। కాకపోతే గర్ల్ బేబీ ప్రెగ్నెన్సీలో నేను ఉన్న వెయిట్ కన్నా 26 కేజీస్ ఎక్స్ట్రా ఉన్నానమాట, అప్పుడు స్ట్రెచ్ మార్క్స్ అనేది రాలేదు। బాయ్ బేబీకి 6 కేజీస్ మాత్రం ఇంక్రీజ్ అయ్యాను, అప్పుడు మాత్రం స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా వచ్చింది। సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చే నోటిఫికేషన్కి వస్తుంది। థ్యాంక్ యూ సో మచ్, బై ఫ్రమ్ మై చరి।